ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు ధ్యానించినట్లయితే ఈ వాక్యాన్ని కొరకు నేను చదువుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతుండగా 5వ అధ్యాయంలో ఉన్న 17వ వచనాన్ని చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చూసారా, ఇక్కడ దేవుడు గొప్ప కార్యం ఏంటంటే ఆయనలో ఏముంది ఏలియా అంటే మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆయనలో అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఆయనలో ఉంది. అయితే మనము ప్రభు సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించటానికి ఒక అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ నీకేం అవసరం అంటే అత్యాశక్తితో ప్రార్థన కావాలని ప్రభు సన్నిధుల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థించేయాలి. ప్రార్థన ఎడల ఆసక్తి చూపించాలి. ప్రార్థన ఎడల నీవు నీ కుటుంబం ప్రార్థనకు సమయాన్ని కేటాయించటం, ప్రార్థనలో గడపటం. ఎప్పుడైతే ఎవరైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటారో బలమైన కార్యము జరుగుతుందని మనం చేసుకుంటున్నాను. ఎంత గొప్ప ఘనతను దేవుడు ఏలేకిచ్చారు. ఏలి అనగా యెహోవా నా దేవుడు, యెహోవా నా దేవుడు అని ఏలియా పేరునకు అర్థము. ఆయన అట్టి శక్తిని కలిగి ఉన్న ఏలియాలో ఉన్న కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. కనుక ఆయనలో ప్రార్థనాశక్తి, అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఏం జరిగించిందంటే ఆయన ప్రార్థన చేస్తే వర్షము కురిసిందని చెప్పగలుగుతావు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగిపోయింది. అంటే ఆయన అత్యాశక్తి కలిగిన ప్రార్థన దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేయగా సారే పత్తు యదవరాలు యొక్క కుమారుని ఏలియా బాగు చేస్తున్నట్లు బ్రతికించాడు. చనిపోయాడు కొడుకు, చనిపోయిన బిడ్డను బ్రతికించినట్లు, యదవరాలు కుమారుని బ్రతికించినట్లుగా మనకు కనబడుతుంది. ఏముంది ఏలియాలంటే? ఏమీ లేదు, అత్యాశక్తి కలిగిన ప్రార్థన. ఇప్పుడు నేటి తరములో, నేటి సంఘములో, నేటి సమాజంలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన లేదని దేవుడు నీతో నాతో సుట్టిగా మాట్లాడుతున్నాడు. రోజులన్నీ వృధాగా గడిపేస్తున్నాం. శరవేగముల రోజులను గడిచిపోతున్నాయి. ఎలా గడిచిపోతున్నాయి అంటే అత్యాశక్తి కలిగిన ప్రార్థన లేకోకుండా, వేషముతో రోషము లేకోకుండా, వేషముతో మోసముతో రోజులు గతించిపోతున్నాయి. కానీ నీలో నాలో ఏమి లేదంటారు? అత్యాశక్తి కలిగిన ప్రార్థన లేదు. ఆ ప్రార్థనే కదా మన జీవితాలు ఏదైనా ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఆ ప్రార్థనే కదా మన కుటుంబంలో ఆశ్చర్యకరం జరుగుతుంది. ఆ ప్రార్థనే కదా నీ మన భవిష్యత్తు పట్ల, నీ భవిష్యత్తు పట్ల గొప్ప కార్యం జరుగుతుంది. ఆ ప్రార్థనను దేవుడిని అడగాలి. ఆలయానికి వెళ్తున్నానండి, పాట పాడుతున్నానండి, కాంగో కొడుతున్నానండి, పేడా ఇస్తున్నానండి, కీబోర్డ్ ప్లే చేస్తున్నానండి, చక్కటి స్తుతి ఆరాధన నడిపిస్తున్నాను, మంచిదే. అయితే నీకు కావలసింది ఏంటంటే, నీకు కావలసిన ఒక బలమైన కావరి ఆశ్చర్యకారం జరగాలి అంటే ఏముంది అండి ఏలియాలో? అత్యాశక్తి కలిగిన ప్రార్థన. అట్టి ప్రార్థన లేకోకుండా నీ రోజులు గతించిపోతున్నాయి. ప్రార్థనాశక్తి లేకుండా, ప్రార్థన మంట లేకుండా, ప్రార్థన తృష్ట లేకుండా రోజులు గతించిపోతున్నాయని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా నీవు పరిశుద్ధాత్మ దేవుడు ఏం అవసరమో నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఏం అవసరమో మాట్లాడుతున్నాడు. మనకేం కావాలి అంటే అత్యాశక్తి కలిగిన ప్రార్థన కావాలి. నువ్వు అత్యాశక్తి కలిగిన ప్రార్థన నీలో ఉంటే, అత్యాశక్తి కలిగిన ప్రార్థన నీలో ఉంటే నీ భవిష్యత్తు పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల నా దేవుడు మహాశ్చర్యకార్యం చేయగలడని చెప్పగలుగుతున్నాను. ఏలియా జీవితంలో అద్భుతమును చేసిన దేవుడైన ఏలియా
అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఏం జరిగిందంటే దేవునికి ఇష్టమైపోయింది. అత్యాశక్తి ఆయనలో ఆసక్తి, కూర్చున్నా లేచినా నడిచినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడితో అత్యాశక్తితో దేవుడితో గడిపే అనుభవం. అతను మను ప్రార్థనలో గడిపితే గంటల గంటల అనేటి తరములు ప్రార్థనలో గడుపుతుంటారు. మొన్న ఒక ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు 48 గంటలు ప్రార్థనలో గడిపారు. మంచిది, 48 గంటలు ప్రార్థనలో గడిపిన తర్వాత ఏదైనా ప్రభు కార్యం చేశారా? కార్యం చేస్తారు. కనుక 48 గంటల్లో నీ ప్రార్థన ఏ అంశం కోసం ప్రార్థన చేసామంటే, సైతాన్ని శోధించేసిందండి. ఎక్కువగా ప్రార్థనలో గడిపారు కానీ అండి ఎక్కువ నిద్ర వచ్చేసిందంట. ప్రార్థనలో నీవు అత్యాశక్తి కలిగిన ప్రార్థన నిద్రను వ్యతిరేకించి నీవు ఎదుర్కొని ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ, అత్యాశక్తి కలిగిన ప్రార్థన. ఏలియాను మరణము చూడకుండా దేవుడు కోల్పోయాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆయన జీవితాలు అద్భుతాలు చేశాడు. ఆ ప్రార్థన అనేకమైన కార్యాలు చేశాడు. నీ జీవితంలో కూడా అనేకమైన కార్యాలు చేయాలి అంటే నీ జీవితంలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన కొరకు ప్రభు సన్నిధిలో గోచాడు. నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. నా దేవుడు నిన్ను ఏలియాలో నింపిన ప్రార్థనాశక్తి నీలో కూడా నింపబోతున్నాడు. బలమైన కార్యం చూస్తావు, ఆయన సాక్షిగా నిలబెడతావని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు నాయన. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలను దీవించండి. పరిశుద్ధపట్నం ఎరుశలేము చుట్టూ కంచి వేయని ఎరుశలేమును మీరు దీవించండి. భారతదేశాన్ని మీరు రక్షించండి. మా దేశంలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, లక్షల కొలది రోగులు ఉన్నారు. అయ్యా మీరు స్వస్థపరచండి. మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మణిపూర్ రాష్ట్రం చుట్టూ మీ అగ్ని కంచి వేసి నీ చల్లని రెక్కల కింద నీ బిడ్డలను దాచి కాపాడమని ప్రార్థపడుతున్నాను. గొప్ప దేవుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చెప్పి యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.